శ్రమలలో ఉన్న వాళ్ళకి ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి ఈ మాట బాగా ఉపయోగపడుతుంది. వినండి, మనం చేసిన ప్రతి ప్రార్థన దేవుడు విని మనకు ఆన్సర్ ఇచ్చాడు అనుకో, మనం దేవుని నమ్మినట్టు, మనం దేవుణ్ణి నమ్మినట్టు, మన నమ్మకం మన విశ్వాసం కార్యసిద్ధి కలిగించి మనకు అడిగిన వాటన్నిటికీ జవాబులు వచ్చినాయి. మనం అడిగిన వాటికి జవాబులు రాకపోగా దెబ్బ మీద దెబ్బ తగులుతున్నట్టు, ఏబు ఇంట్లో కలిగినట్టు వరుస శ్రమలు కలిగినాయి అనుకో, దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు దేవుణ్ణి నమ్మలేదని కాదు, నువ్వు నమ్మావు, అయినా శ్రమలు వస్తున్నాయి, అయినా ఇబ్బందులు వస్తున్నాయి, అయినా దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. ఎందుకని? నేను దేవుణ్ణి నమ్మక ఎట్లా వస్తుందంటే, లేదు నమ్మావు. అయితే ఇంకొకటి జరిగింది, నువ్వు దేవుణ్ణి నమ్మటం సంగతి అటుంచి ఇన్ని పరిశోధనలు నీకు వస్తున్నాయి అంటే నిన్ను దేవుడు నమ్మాడు. అద్భుతమైన మాట ఇది, నిన్ను దేవుడు నమ్మాడు. ఏబు నుంచిన్న పరీక్షలు మనల్ని ఉంచితే అసలు అన్ని రోజుల విశ్వాసం ఎప్పుడో బ్లాస్ట్ అయిపోయేది. దేవుడా ఇంకా ఏమన్నా నా ముందు దేవుడు అంటే పగిలిపోద్ది అనేవాళ్ళం. అరే ఎట్లా తట్టుకుంటారండి ఒక్కసారి 10 మంది పిల్లలు చచ్చిపోతే? ఆస్తులు అంతస్తులు దాసదాసి జనాంగం గొర్రెలు ఎడ్లు పశువులు మొత్తం పోయినాయి, ఒంటెలు వెండి బంగారాలు మొత్తం పోయినాయి, వాటితో పాటు ఆరోగ్యం పాడైపోయింది, అంతా పాడైపోయింది. ఇంకా ఉంటుంది అవిశ్వాసం. అందుకే మనకు అనుమతించాలి అంత పని. దానికి తగినవాడు ఎవరంటే ఏబో ఒక్కడే. ఆ చిన్నోడిని కొద్ది లేపు తల్లి, ఆ చిన్నోడిని నిలబెట్టు. ఆ చిన్నవాడిని గమనించండి మీరు, వాడి మీద ఒక 100 కేజీల బరువు మోపుతామా? నోరు తెరి చెప్పండి. పోను ఒక 50, ఒక 20 కష్టమేనా? చూడండి ఆ చిన్నోడిని చూపిస్తాడు క్యామ్లో, పాప ఎటు పోయాడు మావాడు ఇప్పుడు దాకా. అది చూశారు కదా, చిన్నోడిని చూశారు కదా, రైట్. ఇప్పుడు కెమెరా తీపేసుకున్నాను. ఎన్ని కేజీలు మోపుదాం? ఒక 20 మోపుదామా? పోనీ ఒక 15, ఒక 10 కూడా వద్దా? ఎందుకండి మరీ చిన్నోళ్ళు అన్నా పాపం, 5 కేజీలు వాడికి ఎక్కువ కదా. మనం వాడి మీద ఆ బరువు మోపాలంటే ముందు మనకు నమ్మకం కుదరాల. హలో, ఒకడి మీద మనం ఒక బరువు మోపాలంటే ముందు మనకేం కుదరాలా? అది మొయ్యగలడా లేదా, మొయ్యగలడు లేదా మొయ్యలేడు అనే విషయంలో క్లారిటీ ఉండాల. ఒక శ్రమని నీకు దేవుడు రానిచ్చాడు, ఒక ఇబ్బందిని నీకు రానిచ్చాడు, ఒక పరిశోధన నీకు రానిచ్చాడు, ఒక పరీక్ష నీకు రానిచ్చాడంటే నువ్వు ఎంత కెపాసిటీ కలిగి ఉన్నావో, ఎంత వెయిట్ మోయగలవో ఆయన ఎరిగే నీ మీద మోపాడు. వాడి రేంజ్కి ఒక 2 కిలోలు ఓకే అయింది అనుకుంటా, 2 కూడా మోయలేడు, 1 కిలో. వాడి రేంజ్కి 1 కిలో రాయిస్తే ఏదో బలవంతంగా పట్టుకొని ఏదో అతిపెద్ద ఆయుధాన్ని మోసినట్టు మోస్తాడు. 1 కిలో రాయిస్తే వాడికి అవునా? అలాంటి రోడ్డు మీద 50 కేజీలు పెడతామండి. అంత బరువు మోపాలన్నప్పుడు ముందు మనిషి కెపాసిటీ చూడు, మనకు నమ్మకం కుదరద్దు. కాబట్టి ఏబు మీద మోపిన బరువు మన మీద మోపితే అంతే సంగతులు. ఈ సంగతి ఆయనకు కూడా తెలుసు. చిన్న చిన్నవి నీకు రప్పిస్తుంటేనే కళ్ళు తిరిగి కింద పడుతున్నావు. సణుగుడు గొణుగుడు గందరగోళం అయిపోయి నాకే ఎందుకట్టు జరుగుతుంది, నాకే ఎందుకట్టు, దేవుడు ఏమైనా పగబట్టాడో నా మీద, ఏందన్నయ్య అన్ని వరుసగా ఇట్లా, ఏందన్నయ్య ఏం జరుగుతుందన్నయ్య, ఏది మొత్తం కలిసి ఆ ఏబు మోసిన 100 కిలోల్లో 7 అరకిలో లేదు, 7 మోసింది 1/2 కిలో లేదు, ఒక్కొక్కళ్ళు మోసేది 1/2 కిలో లేదు ఆ ఏబుతో పోల్చుకుంటే. కానీ ఆ 100 కిలోలు మోసేవాడు దేవుణ్ణి ఏమనలేదు, ఆ 100 కిలోలు మోసేవాడు దేవుణ్ణి వదలలేదు. ఈ 1/2 కిలో మోపితే తట్టుకోలేక సన్నగుడు కొనుగోడు అసలు నేను రాను చర్చి కానీ వాళ్ళు ఉన్నారు. అందుకే చెప్తున్నా, దేవుణ్ణి మనం నమ్మటం గొప్పతనం కాదు, మనల్ని దేవుడు నమ్మాలి, అది గొప్పతనం.